అసెంబ్లీకి వెళ్ళారు. నేను ఒక సీనియర్ నాయకుడిని, నన్ను అవమానించే సాహసం ఎవరు చేయలేదు నా 40 ఏళ్లలో. అసెంబ్లీకి పోతే అవమానించారు, కడాన మా సతీమణిని కూడా అవమానించే పరిస్థితి వచ్చారు, నా భార్యను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక నిర్ణయం చేసుకున్నా, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ పెట్టి చేసి అప్పుడు ఎంటర్ అవుతాను, లేకపోతే ఈ అసెంబ్లీకి రానని ఆ రోజు చెప్పారు. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే, రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను, ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను. నా ఆలోచన ఒకటి, ఈ హైదరాబాద్ ని బాగు చేశారు, ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. కొంతమంది అంటారు అది కూడా ఎగతాళి చేశారు వయసు అయింది అని. నేను చెప్పా నాకంటే వయసు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను నరేంద్ర మోడీ గారు ఒకటే వయస్సు. అమెరికా ప్రెసిడెంట్ 79 సంవత్సరాలు అయ్యాడు, నేను ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉన్నా, మీ మారిగా చెడు అలవాట్లు నాకు లేవు. మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్ళకి అప్పచెప్తారు తప్ప నేను మీ దగ్గర నుంచి మాత్రం వదిలిపెట్టానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పా. అందుకే అడుగుతున్నా, నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది చర్చ చేస్తారా అని మిమ్మల్ని అడుగు. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ కావాలి. నా పోరాటం గాని నేను చేసే పని గాని ఈ పిల్లల భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, మీకోసరం. నేనేదో మాటలు చెప్పడంలా చేసి చూపించాను, నమూనా ఉంది. మామూలు రైతు బిడ్డలు తమ్ముళ్ళు, వ్యవస్థ నాగలే పట్టిన చెయ్యి, కొడవలి పట్టుకొని కంకెలు కోసిన కొడవలి, అలాంటి బిడ్డలు ఐటీ ప్రొఫెషనల్స్ గా తయారు చేసి ప్రపంచం అంతా పంపించానంటే జ్ఞాపకం ఉందా మీకు? మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, దానికి కారణం ఎవరు? ఎవరు ప్రమోట్ చేశారు టెక్నాలజీ? ఎగతాళి చేశారనున్న రోజు ఏమన్నారు తెలుసా? సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతాయి, ఎక్కడైనా ఉంటే బ్రతికిపోవచ్చు. భార్య లేకపోయినా భర్త ఉంటాడు, భర్త లేకపోయినా భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు, అవునా కాదా? సెల్ ఫోన్ అనేది ఆల్ ఇన్ వన్, అన్ని పనులు అవుతా ఉంటాయి. బ్యాంకులో డబ్బులు పే చేయొచ్చు, రిజర్వేషన్లు పే చేయొచ్చు, ఇంటికి కమ్యూనికేషన్ ఇవ్వచ్చు. ఎక్కడన్నా బయట పోయి ఏసీ వేయాలంటే, గీజర్ వేయాలంటే దారిలో ఏసీ ఇంటికి వచ్చి స్నానం చేయొచ్చు. ఇంటికాడ కూర్చొని మోటార్ ఆన్ చేయాలంటే ఆన్ చేయొచ్చు. అది ఊహించా ఆ రోజే, దానికే నాంది బలిక. అందుకే అందరూ నన్ను అంటారు ఈయంతో. నిన్న కూడా బాలయ్య బాబు ఒక ఇది చేసి అన్స్టాపబుల్ 2లో చెప్పా, నా మనసులో ఉండే విషయాలని దాపరికం లేకుండా మాట్లాడతా. ఇంకా నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి తమ్ముళ్ళు? నేను మీకోసం ఉన్నప్పుడు, నేను చెప్పి మిమ్మల్ని మెప్పించగలిగినప్పుడు నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి? పెట్టుకోను, ఫ్రీగా మాట్లాడతా, మీకు అన్ని విషయాలు చెప్తా, అన్ని విషయాలు చెప్పి. కొంతమంది అంటున్నారు ఇప్పుడు నేను సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తానంట, నేనేమి కట్ చేయను, అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా, ఇంకా మెరుగ్గా చేస్తా. కానీ జగన్మోహన్ రెడ్డి మారిగా అప్పులు చేస్తే కాదు తమ్ముళ్ళు, అదే మారిగా మీ అందరికీ ఐడియా ఉంటుంది, అప్పులు చేశాడు, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు. విజయవాడ నడిబొడ్డులో సెంట్రల్ నియోజకవర్గంలో పూడ్చిపెట్టేశారు రా బాబు, నేను పూడ్చేశారు రా బాబు, నేను
వీడు పాత్రేస్తాడంట మమ్మల్ని. వీడు సన్నాసి మాటలు ఇటువంటి పనికిరాని విధవలందరూ కూడా మీడియా ముందుకు వచ్చి చౌకవారు మాటలు తిట్టటాలు జనమంతా కూడా మా దరిద్రం వదిలిపోయింది మాకు పట్టిన సిరిపోయింది మేము సంతోషంగా ఉన్నాం మేము ఆనందంగా ఉన్నాం జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా మా ఇంటి గడప దగ్గరికి వస్తా ఉన్నాయి మా అకౌంట్ లోకి వస్తా ఉన్నాయి మేమందరం కూడా అమ్మవడితో సంతోషంగా ఉన్నాం మా పిల్లల్ని చదివించుకుంటా ఉన్నాం రైతాంగం అంతా రైతు భరోసాతో ఒక భరోసా ఇస్తా ఉన్నాడు మా ముఖ్యమంత్రి మా జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళు సంతోషంగా ఉన్నారు 45 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్క చెల్లెమలంతా కూడా చేయూతనిస్తున్నాడు మాకు మాకు అండగా నిలబడతా ఉన్నాడు ఈనాటి ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళు సంబరపడిపోతా ఉన్నారు డ్వాక్ర అక్క చెల్లెమలు చెప్పిన మాట చెప్పినట్టు చేసి చూపిస్తా ఉన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశాడు ఈనాటి జగన్మోహన్ రెడ్డి మా జగన్ అన్న నాలుగు విడతల్లో ఇస్తానన్నాడు ఆల్రెడీ రెండు విడతలు ఇచ్చేశాడు మేము సంతోషంగా ఉన్నాం వాళ్ళు చెప్తూ ఉన్నారు జగన్ అన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలన్నీ ఫ్యాంక్షన్ రేషన్ ప్రతిదీ కూడా మా గడపకు వస్తుందని చెప్పేసి వాళ్ళు సంతోషంగా ఉంటే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే ఇదేం కర్మ ప్రజలందరూ అంటున్నారు ఈ ప్రతిపక్ష నాయకుడు ఈ చంద్రబాబు నాయుడు ఇతను ఉండటం ఇదేం కర్మరా బాబోయ్ అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు ఈ మధ్య బాధుడు బాధు అని చెప్పి తిరుగుతూ ఉన్నారు మళ్ళా బాగేస్తా ఉన్నారు చంద్రబాబుని 2019లో బాధ్యం మరలా 2024లో మరలా బాధుడే బాధుడు చంద్రబాబుని తిరిగి బాగేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అసలు అభ్యర్థులు దొరకని ఈ ఏడుపు గాళ్ళంతా అసలు కనీసం నిట్ట నిలువు నాకు కూలిపోయిన తెలుగుదేశం పార్టీ వీళ్ళు అసలు నీకైనా కానీ నీకైనా గ్యారంటీ ఉందా చంద్రబాబు నాయుడు నువ్వైనా కానీ ఆ కుప్పంలో గెలవగలవు ఇవాడ నీ సీట్ అయినా కానీ గెలిచే ఆ పరిస్థితులు ఈరోజు నీకు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయా వన్ సైడ్ వారయ్యా నీ నియోజకవర్గంలో కూడా వన్ సైడ్ వారే కదా పంచాయతీలు తీసుకున్నా ఎంపీటీసీలు తీసుకున్నా జెడ్పీటీసీలు తీసుకున్నా ఆఖరికి మన మున్సిపల్ ఎన్నికల్లో సైతం కుప్పం కైవసం చేసుకున్నామే వన్ సైడ్ వార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు మమ్మల్ని ఓడిచ్చేస్తావంట బంగాళం కలిపేస్తావు పీకేస్తావు లాగేస్తావు ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పరిపాలన అధ్యక్షుడు ఒక విజన్ ఒక ఆలోచన ఈ రోజున సరాసరి సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఆఖరికి ప్రజల అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంది ఎక్కడన్నా ఉందా భారతదేశ చరిత్ర ఎక్కడన్నా ఉందా ఏ రాష్ట్రంలో అయినా ఉందా ఏ ముఖ్యమంత్రికైనా కానీ ఆ ఆలోచన కలిగిందా ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నాడు 3 సంవత్సరాల 3 నెలల కాలంలోనే ఎంతగా మన ధరికి చేరినాయి మన పిల్లల భవిష్యత్తు గురించి ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు బంగారు బాటలు వేయడానికి ఏ విధంగా తపన పడతా ఉన్నాడు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలని ఉన్నతమైన శిఖరాల్లో కూర్చోబెట్టడానికి ఏ విధంగా పరితపిస్తా ఉన్నాడు అని మా వర్గాల ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు
చంద్రబాబు నాయుడు ఈ దుర్మార్గపు చంద్రబాబు నాయుడు విలువలు లేని చంద్రబాబు నాయుడు విశ్వసనీయత లేని చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడలేని చంద్రబాబు నాయుడు మానిఫెస్టోని తుంగలో తొక్కిన చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పాటు ఏమీ చేయలేని ఈ చవట సన్నాసి చంద్రబాబు నాయుడు పనికి రాడు మాకు జగన్ మోహన్ రెడ్డి గారే కావాలని చెప్పేసి పరితపిస్తున్న ఈ పరిస్థితుల్లో వీళ్ళందరూ అధికారం కోసం సైకోల్లాగా మాట ఏంటి